తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ఐ టు హ్యాడ్ ఏ డ్రీమ్, నాకు ఉందొక కళ, వర్గీస్ కురియన్, చాప్టర్ 6, గడ్డు కాలం, పార్ట్ 3. చాలా ఏళ్ల క్రితం అతని సీఏజీ అవ్వకముందు ఒక మీటింగ్లో అతను అన్న మాటలు నన్ను కరత పెట్టాయి. నాకు గుర్తున్నంత వరకు ఆ చర్చల వేడిలో నేను మొరటుగా ఆయనతో ఏదో అన్నాను. దీనికైనా కరత చెందినట్టు నాకు అర్థమైంది. ఆ తర్వాత NDDB అకౌంట్స్ ని ప్రైవేట్ చార్టర్డ్ అకౌంట్ సంస్థ ఆడిట్ చేయటాన్ని సీఏజీ కనిపెట్టినప్పుడు ఆయన కక్ష తీర్చుకోవడానికి సాకు దొరికింది. ఈయన వెళ్లి అప్పటి పాడి అభివృద్ధికి సంబంధించిన స్టేట్ మంత్రికి ఫిర్యాదు చేశాడు. NDDB చట్టం ప్రకారమే అయినా అది ప్రభుత్వ సంస్థ అయినప్పటి నుంచి ప్రైవేట్ వాళ్లతో ఆడిట్ చేయించకూడదని, ఆడిట్ జనరల్స్ చట్టం ప్రకారం అకౌంట్స్ ని ఆడిట్ చేయటానికి ప్రభుత్వ విభాగాలన్నీ అనుమతించాలని మంత్రికి వివరించాడు. ఈ మంత్రితో కూడా నాకు పూర్వం ఏమీ సరిపడేది కాదు. దాంతో మంత్రి మా అకౌంట్స్ ని ఆడిట్ చేయటానికి ఆదేశించాడు. మర్నాడే గుజరాత్ అకౌంటెంట్ జనరల్ అధికారులు ఆనంద్లోని NDDB ఆఫీస్కి వచ్చేసి అకౌంట్ పుస్తకాలు చూడటానికి డిమాండ్ చేశారు. అప్పుడు నేను అక్కడ లేకపోవటంతో మా అధికారుల్లో ఒకరు వాళ్ళని పిలిచి, డాక్టర్ కురియన్ ఇక్కడ లేరు, అందుకని అకౌంట్ పుస్తకాలు ఇవ్వలేం అని చెప్పాడు. మాకు డాక్టర్ కురియన్ అవసరం లేదు, అకౌంట్ పుస్తకాలు కావాలి అని అకౌంటెంట్ జనరల్ డిమాండ్ చేశాడు. అప్పుడు NDDBలో నా సహచరుడు నేను లేని సమయంలో ఆయనకి అకౌంట్స్ చూపించటం ఇష్టం లేక నిరాకరించాడు. ఈ కథ అంతటితో ఆగలేదు. త్వరలోనే వాదనలు పెరిగి చట్టబద్ధమైన విధులను నిర్వర్తించనివ్వకుండా ప్రభుత్వాధికారిని మీరు అడ్డుకుంటున్నారు, జైలు శిక్ష విధించదగినంత తీవ్రమైన విషయం ఇది అని వాళ్ల నుంచి ఒక అధికారిక ఉత్తరం వచ్చింది. వాళ్ల ఉద్దేశం సరైనది కాదు కాబట్టి వాళ్ళకి అకౌంట్ పుస్తకాలు చూపించకూడదనే నిర్ణయానికి వచ్చి నా సహచరులకు తెలియజేశాను. రెండు ప్రభుత్వ శాఖలు తగులాడుకుంటున్నప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్లకూడదనే సాంప్రదాయం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఇలా తమను తాము సమర్థించుకోవడానికి రెండు ప్రభుత్వ శాఖలు ఖర్చు పెట్టేది ప్రభుత్వ నిధులే, ప్రజల డబ్బే. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా జరిగే పద్ధతి మంత్రివర్గ సచివాలయంలోని ఓ కార్యదర్శి మధ్యవర్తిత్వం చేయటానికి ప్రయత్నిస్తాడు. దాని ప్రకారం తన దగ్గర హాజరు అవ్వాల్సిందిగా కార్యదర్శి నాకు ఉత్తరం రాశాడు. ఏ మధ్యవర్తిత్వం అయినా కేవలం ఒక్కరే హాజరైతే ఫలవంతం అవదనే ఉద్దేశంతో ఆడిటర్ జనరల్ కూడా హాజరవుతున్న విషయం నిర్ధారణ చేయమని నేను కార్యదర్శికి తిరిగి ఉత్తరం రాశాను. దాంతో కార్యదర్శి సందిగ్ధంలో పడ్డాడు. తన హోదా కన్నా ఆడిటర్ జనరల్ హోదా ఎక్కువ కాబట్టి ఆయన తన ముందు హాజరు కావాలని కార్యదర్శి ఆదేశించలేడు. మరోసారి కార్యదర్శి తన ముందు హాజరు కావాలని నాకు విజ్ఞప్తి చేస్తే నేను మళ్లీ ఇరువర్గాలు హాజరవుతారని తను ఖాయంగా చెబితేనే నేను వస్తానని చెప్పాను. చివరికి ఆడిటర్ జనరల్ కి తన ప్రతినిధిని పంపమని కార్యదర్శి రాశాడు. దాంతో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ నుంచి ఇద్దరు డైరెక్టర్లు మధ్యవర్తిత్వం కోసం వచ్చారు. తేదీ నిర్ణయం అయింది. కార్యదర్శి తన విచారణలో భాగంగా నా కేసు గురించి అడిగాడు. నా కేసా, ఏం కేసు అని అడిగాను. నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, వాళ్ళకేమన్నా కేసు ఉందేమో మరి నాకు తెలియదు అన్నాను. అన్ని ప్రభుత్వ విభాగాల అకౌంట్లని ఆడిట్ చేసే బాధ్యత రాజ్యాంగపరంగా మాకుంది కాబట్టి మా విధిని మేము నిర్వర్తిస్తున్నాం అని వాళ్ళ డైరెక్టర్లు చెప్పారు. మీ ఆడిట్ అంత బాగున్నప్పుడు ఏ ప్రభుత్వ విభాగంలోనూ అవినీతి ఉండకూడదు. దురదృష్టవశాత్తు ప్రభుత్వ విభాగాల్లో రాను రాను అవినీతి పెరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. దీనికి మీ ఆడిటింగ్లో ఏవో లోపాలు ఉండటం కారణమేమో అన్నా కనిపిస్తోంది అని వాళ్లతో అన్నాను. దాంతో వాళ్ళు కలవరపడిపోయారు. నేనేమన్నా దాస్తున్నానా అని నన్ను వాళ్ళు అడిగారు. మీ సొంత డిపార్ట్మెంట్ మీదే ప్రజల సొమ్ము 300 కోట్లు ఖర్చు పెట్టడం నిజం కాదా అని వాళ్ళని అడిగి, దాన్ని నేను ఆడిట్ చేయాలనుకుంటున్నాను అని అన్నాను. నేను అలా చేయటం కుదరదని వాళ్ళన్నారు. ఎందుకని, నేను ఆడిట్ చేయడానికి మీరెందుకు అనుమతించరు, మరి మీరేమన్నా దాస్తున్నారా అని వాళ్ళని డిమాండ్ చేశాను. వాళ్ళ డిపార్ట్మెంట్ అకౌంట్లు నేను ఆడిట్ చేసే హక్కు నాకు లేదని వాళ్ళు చెప్పారు. మీకు నా సమాధానం కూడా ఖచ్చితంగా అదే, మా అకౌంట్లు ఆడిట్ చేసే హక్కు మీకు లేదు అని అన్నాను. మంత్రిత్వ శాఖలో ఉన్న నా స్నేహితులు మంత్రి ఆదేశాల వెనుక ఉన్న వివరాలన్నీ నాకు చెప్పారు. దాంతో మా అకౌంట్లని ఆడిట్ చేయమని ఆదేశించిన విధానం పద్ధతి ప్రకారం జరగలేదని ఆ డైరెక్టర్లకి ఎత్తి చూపించి చెప్పటానికి నాకు అవకాశం కలిగింది. ఇంకా నేను భయం లేకుండా తీవ్రమైన సరైన అభ్యంతరాలను వ్యక్తం చేశాను. మీరు మా మంత్రి దగ్గరికి వెళ్ళి ఏవో చెబితే ఆయన ఆడిట్కి ఆదేశించాడు. ఇలా చేయటం వల్ల మీరు విజయం సాధిద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే నన్ను రక్షించాల్సిన మా మంత్రే ఆడిట్కి ఉత్తర్వులిచ్చాడు. ఏమైనా గాని మీరొక విషయం మర్చిపోయారు, ఆడిటర్ జనరల్కి విన్నవించుకునే హక్కు మా మంత్రికి లేదు. ఆయన అలాంటిదేమన్నా చేయదలుచుకుంటే ముందు ఆర్థిక మంత్రిని అడగాలి, ఆర్థిక మంత్రి అప్పుడు ఆడిటర్ జనరల్ని అడగాలి.
ఆ తర్వాతే ఆ ఆదేశం మా మీద చెల్లుబాటు అవుతుంది. ఇంకా హీనమైంది ఏంటంటే ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేసే అరగంట ముందు ఆడిట్ కి ఆదేశించటం, పైగా కార్యదర్శి గాని సంయుక్త కార్యదర్శి గాని లేని సమయంలో ఆదేశించటం. అందుకని విధి విధానాల్ని అనుసరించి ఈ ఆడిట్ ఆదేశం జరగలేదు అని చెప్పాను. ఈ వాదోపవాదాలు అదే ధోరణిలో కొంతసేపు సాగాయి. చివరికి వాళ్ళ విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్లారు. మేం మంచి న్యాయవాదిని పెట్టుకున్నాం. ఈయన ఆ మొత్తం ఆదేశమే చట్టవిరుద్ధమైందని, అసలు ఇది దురుద్దేశంతో కూడుకుందని వాదించాడు. ఈ కేసు కోర్టులో ఉండిపోయింది. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశతో ఆడిటర్ జనరల్ అధికారులు ఆనందలోనే 6 నెలలు ఉన్నారు. కానీ మేము ఆ అవకాశాన్ని రానివ్వలేదు. ఎన్డీడీబి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అని పార్లమెంట్ చట్టం స్పష్టంగా చెప్పింది. నేను ఈ విషయాన్ని ఆడిటర్ జనరల్కి, తత్సంబంధికులకి చెప్పదలుచుకున్నాను. పార్లమెంట్ మాకిచ్చిన ఈ స్వయం ప్రతిపత్తి కోసం నేను పోరాటం చేయకపోతే దీన్ని ఎప్పుడూ నిలబెట్టుకోలేను. చాలా మంది సంక్లిష్ట సమయాల్లో వాళ్ళకిచ్చిన స్వయం ప్రతిపత్తిని ఇతరులకి దారాదత్తం చేస్తారు. ఇది చాలా విషాదకరం. మేం ఎన్డీడీబీలో గాని అమూల్లో గాని అంతకుముందు ఎప్పుడూ మా స్వయం ప్రతిపత్తి గురించి పదే పదే నొక్కి చెప్పేవాళ్ళం. దాన్నెవరూ అతిక్రమించడానికి ఎప్పుడూ అనుమతించలేదు. 50 ఏళ్లుగా రాజకీయ ప్రభుత్వాధికారుల జోక్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ సహకార సంఘాలను రక్షించుకుంటూ వస్తున్న నేను తెలుసుకున్నది, చట్టబద్ధంగా నీదనుకున్న దానికోసం నువ్వు డిమాండ్ చేయటం మొదలుపెట్టినప్పుడు చాలా మంది అధికార వ్యవస్థల్లో ఉన్నవాళ్లు కూడా నువ్వు ఆ హక్కుల్ని పొందటాన్ని ఖాయపరుస్తారు. 1972-75 మధ్య వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న టిపి సింగ్ గుర్తించదగ్గ వాళ్లలో ఒకరు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎన్డీడీబీని ప్రజాసంస్థగా, ట్రస్ట్గా ఏర్పాటు చేసింది. దానికి నేను చైర్మన్గా ఉండటం వల్ల ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సమావేశానికి ప్రతి నెలా ఒకసారి నేను ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. ఇలాంటి సమావేశాల్లో నేను చేయాల్సినవి, చెయ్యకూడనివి కార్యదర్శి నాకు చెబుతాడు. అలాగే ప్రభుత్వం చేయాల్సినవి, చేయకూడనివి నేను కార్యదర్శికి చెబుతాను. ఇలా స్వేచ్ఛగా అభిప్రాయాలను కలబోసుకుంటాం. ఈ సమావేశాల్లో సాధారణంగా సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ కూడా ఉంటారు. అలాంటి ఒక ప్రత్యేక సమావేశంలో మా చర్చలు అయిపోయిన తర్వాత నేను వెళ్లిపోవటానికి లేచినప్పుడు టిపి సింగ్ తను చెప్పేది ఇంకా పూర్తవలేదని అన్నాడు. ఆయన నన్ను కూర్చోమని చెప్పి సొరుగు నుంచి ఓ లావుపాటి ఫైల్ని బయటికి తీసి నాకు చూపిస్తూ ఇదొకటి ఉందని తనకి ఇప్పుడే తెలిసిందని అన్నాడు. అది నా మీద తయారైన ఫైల్. దాన్ని తయారు చేసింది ఆయన మంత్రిత్వ శాఖలోని ఆయన సహచరులే. వాళ్లల్లో సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్లు ముఖ్యమైన వాళ్ళు. ఈ ఇద్దరు అధికారులు ఆ సమావేశంలో ఉన్నారు. దీంతో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నేను డైరీ బోర్డుకి చైర్మన్ గా ఉంటూ అదే సమయంలో ఐడిసికి చైర్మన్ గా ఉండటం చట్టవిరుద్ధమని ఆ ఫైల్ సారాంశం. ఎందుకంటే ఆ రెండింటి ప్రయోజనాలు ఘర్షణ పడటానికి అవకాశం ఉంది. ఆయన సహచరులు ఈ ఫైల్ని న్యాయ మంత్రిత్వ శాఖకి పంపిస్తే నేను 2 సంస్థలకి చైర్మన్ గా ఉండటాన్ని వాళ్ళు చట్టవిరుద్ధమని అభిప్రాయపడ్డారని టిపి సింగ్ నాకు చెప్పారు. నేను లేచి నుంచి ఈ విషయం ఇలాగే ఉండే పక్షంలో నేను 2 ఇప్పుడే రాజీనామా చేస్తానని టిపి సింగ్ కి చెప్పాను. ఆయన నా వంక చూసి, నేను చెప్పేది ఇంకా పూర్తి చేయలేదు, దయచేసి కూర్చోండి. మా అధికారులు ఇలాంటి విధ్వంసకరమైన పనులు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. ఎన్డీడీబీకి డాక్టర్ కురియన్ ని చైర్మన్ గా చేసింది ఈ మంత్రిత్వ శాఖ. ఈ మంత్రిత్వ శాఖే ఇంకాస్త ముందుకెళ్లి ఐడీసీకి ఆయన్నే చైర్మన్ గా చేసింది. ఇప్పుడు అదే మంత్రిత్వ శాఖ ఒక ఫైల్ ని తెరిచి ఇది చట్టవిరుద్ధం అంటోంది. ఇది ఎలా ఉందంటే ఒక స్త్రీ తన సొంత కొడుకునే లంజకొడుకు అన్నట్టు ఉంది. ఇది చాలా భయంకరమైంది అని అన్నారు. వాళ్ల కార్యదర్శి మాటల పిడిగుద్దులకి సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ అయోమయానికి, ఇబ్బందికి గురైనట్టు కనిపించారు. వాళ్ళు తమ అసమ్మతిని బలహీనంగా తెలియజేయటం ఆరంభించారు. మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. మీ గురించి నాకు బాగా తెలుసు. ఈ ఫైల్ ఇక్కడే ఉంటుంది. నేనొక్కడనే దాన్ని చూస్తాను. మీరు ఈ ఫైల్ని ముట్టుకోవటానికి వీల్లేదు అని టిపి సింగ్ వాళ్లతో తీవ్రంగా చెప్పారు. అప్పుడికి నేను వెళ్లటానికి ఆయన ఒప్పుకున్నాడు. కానీ నేను ఈసారి ఢిల్లీ వచ్చినప్పుడు తనని కలవమని చెప్పారు. తర్వాత నేను ఢిల్లీ వెళ్లి ఆయన్ని కలిసినప్పుడు నన్ను న్యాయశాఖ కార్యదర్శి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ కార్యదర్శికి నన్ను పరిచయం చేసి, కొంతకాలం క్రితం డాక్టర్ కురియన్ మీద ఉన్న ఫైల్ మీకు పంపించాను, మీరు దాన్ని చూసారా, దాని మీద నేను రాసిన అభిప్రాయాన్ని చదివారా అని కార్యదర్శిని అడిగారు. కార్యదర్శి ఆ ఫైల్ని చదివినట్టు చెప్పాడు. ఈయన డైరీ బోర్డుకి, డైరీ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉండటం చట్టవిరుద్ధమా అని సింగ్ అడిగారు. కాదు అని కార్యదర్శి చెప్పాడు. ఆ ఫైల్ మీద మీ అభిప్రాయాన్ని రాశారా అని సింగ్ అడిగారు. కార్యదర్శి, రాశాను అని చెప్పాడు. అప్పుడు ఆ ఫైల్ని ఇవ్వమని సింగ్ అడిగారు. ఆ ఫైల్ని తీసుకుని మేం టిపి సింగ్ ఆఫీస్కి వచ్చాం. డాక్టర్ కురియన్,
మనం విజయం సాధించాం అని అద్భుతమైన ఈ ప్రభుత్వ అధికారి అన్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం అనేది కేవలం ఒక అభిప్రాయం మాత్రమేననేది ఈ వెధవలకి అర్థం కాదు. అది చట్టం ఏమీ కాదు. న్యాయ నిపుణుల అభిప్రాయం అనేది మనం సంక్షిప్తంగా చెప్పిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పుడు మా మంత్రిత్వ శాఖ నుంచి ఈ వెధవలే సంక్షిప్తంగా చెప్పింది. ఇప్పుడు నేను చేసిందల్లా న్యాయ కార్యదర్శికి సంక్షిప్తంగా చెప్పటమే. నా సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో న్యాయాధికారిగా కూడా ఉండబట్టి నేను నా అభిప్రాయం చెప్పాను అని సింగ్ అన్నారు. ఇలాంటి అధికారి గురించి నాకు వ్యక్తిగతంగా ఏమీ తెలియదు. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఆ నెలవారీ సమావేశాలకే పరిమితం. అయినా ఆయన మంత్రిత్వ శాఖలోని మనుషుల వ్యతిరేకతను కూడా లెక్క చేయకుండా నాకు మద్దతుగా నిలబడ్డారు. ఈ వ్యతిరేకతకు కారణం వాళ్లకే బాగా తెలుసు. ఎన్డీడీబీకి ఐడీసీకి చైర్మన్ గా నాకున్న అధికారం మీదే వాళ్ల దృష్టి ఉంటుంది. 1980 ముందు జరిగిన పాల వెల్లువ వ్యతిరేక ప్రచారం ఎవరు లేపారు, ఎవరు ఆజ్యం పోశారు, ఎందుకు జరిగింది అని తరచూ నా అభిప్రాయం చెప్పమని అడుగుతూ ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ యూరోప్ లో ప్రచురించిన పత్రాల వెనుక బహుళజాతి కంపెనీల ప్రమేయం ఉండటానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను. నిజానికి మన దేశ ప్రజల్లో చాలా శక్తి దాగి ఉందని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. పాల వెల్లువ లాంటి కార్యక్రమాలు ఈ శక్తిని బయటకు తీసుకురావటం కోసం ఉద్దేశించి చేసినవే. భారతీయులమైన మనం చాలా తెలివైన వాళ్ళం. కానీ మనం జాతిగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రజాశక్తిని సరిగ్గా బయటికి తీసుకొచ్చే రహస్యాన్ని తెలుసుకున్నప్పుడే సాధ్యం. ఇది జరిగినప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఓ పెద్ద మానవాకారం నిద్రలేచిందని వాళ్లకు తెలియటమే దీనికి కారణం. భారతదేశంలోని పత్రికల్లో వచ్చిన విమర్శల వెనక ఒకనాటి నా సహచరుడైన ఏటీ దుదాని కూడా ఉన్నాడు. నేను పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే వరకు బెంగళూరులోని డైరీ పరిశోధనా కేంద్రంలో ఉన్నప్పుడు మేమిద్దరం కలిసే ఉన్నాం. అప్పటి నుంచి దుదాని నాకు తెలుసు. డైరీ పరిశోధనా కేంద్రంలో ఆయన అసంతృప్తిగా ఉన్నాడని తెలుసు. ఆ సంస్థకి డైరెక్టర్ గా ప్రమోషన్ ఉంటుందని ఆయన ఆశ పెట్టుకున్నాడు. అది జరగకపోయేసరికి ఆయనలో నిరాశ, కోపం పెరిగిపోయింది. నేను ఎన్డీడీబీకి చైర్మన్ అయినప్పుడు తనకి ఎక్కడన్నా మంచి పదవి రావటానికి సహాయపడతానని ఆశించాడు. ఆయన సామర్థ్యం పట్ల నాకు గౌరవం ఉండటం కారణంగా ఢిల్లీ మదర్ డైరీలో ఆయనకు స్థానం రావటం కోసం సహాయపడ్డాను. కానీ అది అవకపోవటంతో ఐడీసీలో పెడదామని చూశాను. ఇదీ కుదరలేదు. చివరికి భారత ప్రభుత్వానికి చెందిన యానిమల్ హస్బెండరీ కమిషనర్ ఆఫీస్కి తిరిగి రావటానికి ఆయనకి మద్దతు ఇచ్చాను. అక్కడ ఆయన పాల వెలువను సమర్థించడానికి బదులు నిరంతరం విమర్శించేవాడిగా తయారయ్యాడు. ఆయన బాధ్యతలు నిర్వర్తించాల్సిన విషయాల్లో కూడా తరచూ మర్యాద పరిధిని దాటి వెళ్లాడు. చివరిలో ఆయన నన్ను అన్యాయంగా నిందించిన సందర్భంలో మంత్రిత్వ శాఖ ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. దాని ఫలితంగా ఆయన జీవితాంతం కోపం పెట్టుకుని, దాన్నే జీవితాశయంగా పెట్టుకుని నన్ను, నా కృషిని నిందించాడు. విమర్శకుల పట్ల అనవసరంగా తీవ్రంగా ఉన్నానని నన్ను నిందించేవారు. వాస్తవానికి పాల వెల్లువ గాని నేను గాని కొంతమంది విమర్శకులకి రుణపడి ఉన్నాం. వాళ్ళు చెప్పుకోదగిన విధంగా నిజాయితీగా చేసిన పరిశీలనలు మేం తప్పులు చేయకుండా ఉండటానికి, కార్యక్రమాన్ని మెరుగుపరచడానికి సహాయపడ్డాయి. శాంతి జార్జీతో సహా మరికొంతమంది విమర్శకులు నా దగ్గరకు వ్యక్తిగతంగా వచ్చి క్షమాపణలు చెబుతూ అంతిమంగా నాది ఒప్పు అని, వాళ్ళది తప్పు అని రుజువైందని అన్నారు. గౌరవకరమైన విమర్శను వినటానికి నేనెప్పుడు వ్యతిరేకం కాదని, విమర్శ అపఖ్యాతి కలిగించడానికి కాకుండా మెరుగుపరచడానికి ఉద్దేశించి ఉండాలని వాళ్ళు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎన్డీడీబీలో మేము అత్యున్నత ప్రమాణాలను సృష్టించడానికి ప్రయత్నించాం. వాటిని నిరంతరం నిలబెట్టడం కష్టంతో కూడుకున్న పని. కానీ మొత్తం మా కార్యక్రమాలన్నిటిలోనూ మినహాయింపు లేకుండా దీన్ని సాధించాం. మేము చేస్తున్న పనిలోని విషయాలు ఏవీ తెలియని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు కూర్చుని తీర్పులు ఇవ్వటం, నిరంతరం జోక్యం చేసుకోవటం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ వాతావరణంలో మాకు అత్యున్నత ప్రమాణాలను సాధించటం మరీ కష్టంగా ఉండేది. ఈ జోక్యాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించేవాణ్ణి. దానివల్ల నేను చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నానని నాకు తెలుసు. కానీ ఇదిలా అవుతుందని ముందే ఊహించడం వల్ల విమర్శలతోనూ వ్యతిరేకతలతోనూ సహజీవనం చేయటం నేర్చుకున్నాను. నన్ను తరచూ నిరంకుశుడు అని కూడా నిందించడం నాకు తెలుసు. బహుశా నా ఉద్యోగ జీవితంలో అలా ఉండుండొచ్చు. అయినా అది ఎప్పుడూ పరిస్థితికి ప్రతిస్పందనగానే ఉండేది. పరిస్థితి నిరంకుశత్వాన్నే కోరుకుంటే నేను నిరంకుశుడిగానే ఉన్నాను. కానీ త్రిభువనదాస్ లాంటి వాళ్ళు నాలో పాదుకొల్పిన విశాల దృష్టి లక్ష్యం నుంచి ఎన్నడూ బయటకు వెళ్లలేదు. అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం అనేది విశాల దృష్టి. పాడి రైతుల చేతుల్లోనే అభివృద్ధి పరికరాలు ఉంచటం అనేది లక్ష్యం.
పాల వెల్లువ కార్యక్రమం గురించిన దృక్పథం తప్పో ఒప్పో తెలుసుకోవటానికి చాలా చిన్న పరీక్ష ఒకటి ఉందని నా విమర్శకులకి చెప్పాను. వాళ్ళు చేయాల్సిందల్లా మన దేశం సహాయం మీద ఎంత ఆధారపడి ఉందో చూడటం. ఇక మీదట ఆ స్కోర్ మీద ఎవరి మనసుల్లోనూ సందేహం ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఎన్డీడీబీలో నేను, నా సహచరులు ఎప్పుడూ పూర్తి స్థాయి అభివృద్ధి యొక్క విస్తృతమైన కోణాల మీద దృష్టి పెట్టేవాళ్లం. ప్రజల్ని అభివృద్ధి ప్రక్రియలోకి తీసుకురావటమే మా ప్రాథమికమైన కర్తవ్యం. విస్తృతమైన అభివృద్ధి గురించి ఆలోచించకుండా పాల వెల్లువ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒకటే నా ఉద్దేశం అయితే, నేను చాలా తేలిగ్గా దాన్ని రూపొందించి అన్ని డైరీల్ని ఏర్పాటు చేసేసి వాటిని ఐడీసీకి, ఎన్డీడీబీకి సొంతం చేసి ఉండేవాడిని. ఆర్థిక వనరులన్నీ మేము సమకూర్చుకున్నాం. భారత ప్రభుత్వం వరుసగా దేశవ్యాప్తంగా వాళ్ల ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి వాటిని సొంతం చేసుకోవటం చూస్తూనే ఉన్నాం కదా. కానీ మేము ఆ పని చేదల్చుకోలేదు. డైరీ బోర్డు గాని నేను గాని మా సొంత సామ్రాజ్యాన్ని మేము నిర్మించుకునే వ్యాపారం చేయలేదు. భారతదేశ రైతుల సామ్రాజ్యాన్ని నిర్మించి విస్తృతపరిచే వ్యాపారంలో మేము నిమగ్నమై ఉన్నాం. ఎన్డీడీబీ 1000 కోట్ల పైన ఖర్చు పెట్టి కూడా సొంతానికి ఏమీ మిగిల్చుకోలేదు. మన దేశంలో ఇలాంటి ప్రభుత్వ ఏజెన్సీలే లేవు. ఈ విషయంలో నేను గర్వపడతాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.